నమస్కారం ఫ్రెండ్స్ టెక్స్ట్ బుక్ని ప్రామాణికంగా చేసుకుని యొక్క వీడియోలను రూపొందిస్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే డిఎస్సి లక్ష్య సాధనలో టెక్స్ట్ బుక్ తప్ప ఏ మెటీరియల్ కూడా మనకు సహకరించదు అటువంటి టెక్స్ట్ బుక్ ద్వారా రూపొందించబడుతున్న ఈ యొక్క వీడియో అత్యున్నతమైన ప్రామాణికతతో మీకు అందిస్తున్నాం నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్ నమస్కారం ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠం తొమ్మిదవ తరగతిలోని ఆరో పాఠమైన వ్యవసాయం ఫ్రెండ్స్ ఈ యొక్క లెసన్ సంబంధించి అకాడమీ బుక్కు టెక్స్ట్ బుక్కు ఈ రెండు దగ్గర యొక్క వీడియో రూపొందించడం జరిగింది లైక్ చేసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ యొక్క వీడియోలో డివైడ్ చేసిన అంశాలు ఏంటి అంటే వ్యవసాయము విధానాలు వ్యవసాయ రంగ దశలు పంటలు కాలాలు ప్రాముఖ్యత రైతులలో రకాలు ప్రధానమైన పంటలు ఇవి అంశాలు ఇవి నేర్చుకుంటే అకాడమీ లెవెల్లో మనకి వ్యవసాయం మీద ఎటువంటి క్వశ్చన్ ఇచ్చినా కానీ మ్యాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ మనం ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది ఓకే తెలుసుకుందాం వ్యవసాయం విధానాలు ఈ వ్యవసాయం విధానాలు దీనికి సంబంధించి చూస్తే వ్యవసాయం ముఖ్యంగా జీవనాధార అని వాణిజ్య అని రెండు భాగాలుగా పేర్కోవడం జరిగింది ఇప్పుడు జీవనాధార వ్యవసాయం అంటే ఏంటి అంటే ఈ జీవనాధార వ్యవసాయము సాధారణ జీవనాధార వ్యవసాయము మళ్ళా సాంద్ర జీవనాధార వ్యవసాయము ఈ సాధారణ జీవనాధార వ్యవసాయము సాంద్ర జీవనాధార వ్యవసాయం అంటే మనందరికీ తెలుసు ఏంటంటే సాధారణ జీవనాధార వ్యవసాయం అంటే చిన్న కమతాలకు సంబంధించిన వ్యవసాయం ఇది దీనికి పేర్లు ఏంటంటే భిన్నమైన వ్యవసాయం అంటాం చిన్న కమతాలు పురాతన పనిముట్లతో ఈ వ్యవసాయం జరుగుతుంది తర్వాత సాంద్ర జీవనాధార వ్యవసాయము ఈ సాంద్ర జీవనాధార వ్యవసాయం అనేది అధిక జనసాంద్ర గల ప్రాంతాల్లో అమల్లో ఉంది ఇది తర్వాత అధిక శ్రామికులు ఎరువులు ఉపయోగించి దిగుబడి కూడా అధికంగా ఉంటుంది ఇది సాంద్ర జీవనాధార వ్యవసాయం తర్వాత మనం చూస్తే వాణిజ్య వ్యవసాయం ఈ వాణిజ్య వ్యవసాయం ప్రధాన లక్షణం ఏంటి అంటే అధిక దిగుబడి కొరకు ఆధునిక ఉత్పాదకాలను ఉపయోగిస్తారు అంటే దిగుబడి ఎక్కువ రావడం గురించి ఆధునిక టెక్నాలజీని ఉపయోగిస్తారు తర్వాత ఇక్కడ వరి చూసినట్లయితే ముఖ్యంగా హర్యానా పంజాబ్లో ఈ వరి అనేది వాణిజ్య పంటగా ఉంది ఒరిస్సాలో మాత్రం ఈ వరి జీవనాధార పంటగా ఉంది తర్వాత తోటల సాగు అంటే తోట పంటకు సంబంధించిన పంట అనేది ఎక్కువ విస్తీర్ణలో పండించడం జరుగుతుంది ఉదాహరణ చూసినట్లయితే మనం ఇక్కడ తేయాకు కాఫీ రబ్బరు చెరకు ఇది వాణిజ్య వ్యవసాయము తర్వాత మనం చూసినట్లయితే వ్యవసాయ రంగ దశలు వ్యవసాయ విధానాలైన నెక్స్ట్ పాయింట్ వ్యవసాయ రంగ దశలు ఈ వ్యవసాయ రంగ దశలు ముఖ్యంగా మూడు రకాలుగా మనం పేర్కోవడం జరిగింది ఇక్కడ వ్యవసాయ రంగ దశల్లో మూడు రకాలు ఏంటంటే మొదటి దశ రెండవ దశ మూడో దశ మొదటి దశ ఎప్పుడు పంతొమ్మిది వందల యాభై నుంచి అరవై ఐదు వరకు ఈ మధ్య దశను మొదటి దశగాను అదేవిధంగా అరవై ఆరు నుంచి తొంభై వరకు రెండవ దశగాను తర్వాత తొంభై నుంచి నేటి వరకు కూడా మూడో దశగా పేర్కోవడం జరిగింది మొదటి దశ పంతొమ్మిది యాభై అరవై ఐదు ఈ దశ గురించి చూసినట్లయితే నీటి పారుదల సౌకర్యాలు అభివృద్ధి ఆనకట్టలని నిర్మించడం ఈ దశలో జరిగింది తర్వాత ఇక్కడ ఏ ఆనకట్టలు నిర్మించారు అంటే వాటి పేర్లు ఇక్కడ బాక్రనంగల్ ఈ బాక్రనంగల్ పంజాబ్లో ఉంది తర్వాత దామోదర్ లోయ పథకం ఇది ఎక్కడ ఉందంటే పశ్చిమ బెంగాల్లో ఉంది నెక్స్ట్ హిరాకుడ్ ప్రాజెక్టు ఈ హిరాకుడ్ అనేది ఒరిస్సా ఈ ఒరిస్సాలోని మహానది మీద నిర్మించడం జరిగింది తర్వాత నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఇది ఆంధ్రప్రదేశ్లో ఉంది తర్వాత గాంధీ సాగర్ ప్రాజెక్టు ఇది మధ్యప్రదేశ్లో ఉంది ఇవి మొదటి దశలో నిర్మించిన ఆనకట్టలో తర్వాత చిన్న రైతులకు మండల స్థాయిలో సమాజాభివృద్ధి పథకాలు కూడా ఈ మొదటి దశలోనే ప్రారంభించారు తర్వాత అరవై ఐదు అరవై ఆరు సంవత్సరాలను కరువు సంవత్సరాలుగా ప్రకటించడం జరిగింది ఇది మొదటి దశ తర్వాత మన రెండో దశ చూసినట్లయితే ఈ రెండో దశలో ముఖ్యంగా విప్లవము దాని విస్తరణ గురించి తెలుసుకుంటున్నాం ఈ విప్లవం గురించి చూస్తే మొట్టమొదట ఈ హరిత విప్లవం అనేది పంజాబ్ హర్యానా రాష్ట్రాల్లో ప్రవేశపెట్టడం జరిగింది పంజాబ్ పన్నెండు జిల్లాల్లోని తొమ్మిది జిల్లాలు భూగర్భ జల సమస్యలను ఎదుర్కొంటున్నాయి ఎందుకంటే ఈ యొక్క ప్రతి ఒక్కరు కూడా బోరుబావుల్ని ఈ యొక్క పంజాబ్ రాష్ట్రంలో ప్రతి పొలంలో కూడా బోరుబావులు నింపి భూగర్భ జలాల పైకి లాగడం జరిగింది ఇలా లాగడం వల్ల భూగర్భ జలాలు అక్కడ తగ్గిపోవడం జరిగింది దీనివల్ల తొమ్మిది పత్తి ఇక్కడ పన్నెండు ఉంటే పన్నెండు జిల్లాల్లో తొమ్మిది జిల్లాలు భూగర్భ జల సమస్యను ఈ పంజాబ్లో ఎదుర్కొంటున్నాయి హరిత విప్లవం కారణంగా తర్వాత వ్యవసాయ రంగంలో నూతన విత్తనాలు ప్రవేశపెట్టడం జరిగింది అధిక దిగుడు విత్తనాల పేరేంటి అంటే హెచ్వైవి హెచ్వైవి ఎరువులు క్రిమిసంహారక మందులు కూడా ఈ రెండవ దశలోనే ప్రవేశపెట్టారు తర్వాత మొత్తం సాగు భూమిలో నలభై శాతం భూమికి నీటిపారుదల సౌకర్యం ఉంది దేశం మొత్తం పప్పు ధాన్యాల్లో వర్షాభావ ప్రాంతంలో ఎనభై నాలుగు పర్సెంట్ పండుతుంది పప్పు ధాన్యాల్లో దేశం మొత్తం మీద వర్షాభావ పరిస్థితుల్లో ఆ ప్రాంతాల్లో ఎనభై నాలుగు పర్సెంట్ పప్పు ధాన్యాలు అనేవి పండుతున్నాయి దేశ ఆహార ధాన్యాలు దిగుమతుల్లో భారతదేశ వాటా ఎంత అంటే మూడు పర్సెంట్ తర్వాత గిడ్డంగుల్లో ఆహార ధాన్యాలను నిల్వ చేసే సంస్థ ఎఫ్సిఐ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అంటాం ఇది గిడ్డంగుల్లో ఆహార ధాన్యాలను నిల్వ చేస్తుంది ఈ సంస్థ ప్రపంచ ఆహార ధాన్యాల ఉత్పత్తిలో మన దేశ ఉత్పత్తి ఎంత అంటే ఒకటి బై పదో వంతు అంటే మొత్తం ప్రపంచ ఆహార ధాన్యాల ఉత్పత్తి పది వంతులు అనుకుంటే అందులో ఒక వంతు మన భారతదేశమే ఉత్పత్తి చేస్తుంది పంతొమ్మిది అరవైలో ఒక రైతు ఎకరాకు రెండు వందల ఎనభై ఏడు కిలోల ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేసేవాడు ఇప్పుడు పంతొమ్మిది అరవైలో తర్వాత ప్రస్తుతం ఎకరకెంతా అప్పుడైతే రెండు వందల ఎనభై ఏడు కిలోలు మాత్రమే కానీ ప్రస్తుతం ఈ యొక్క హరిత విప్లవ ప్రభావం వల్ల ఎనిమిది వందల కిలోల ఆహార ధాన్యాలు ఉత్పత్తి చేస్తడం మొదలుపెట్టాడు ఈ యొక్క రెండవ దశలో తర్వాత మూడో దశ చూసినట్లయితే ఈ మూడో దశ అనేది నేటి వరకు కొనసాగుతుంది దీనికి ప్రస్తుతం పండే పంటకు ప్రభుత్వాలు కనీస మద్దతు ధరను ప్రకటిస్తున్నాయి అంటే కనీస మద్దతు ధర అంటే ఏంటంటే రైతులు ప్రభుత్వానికి అమ్మే ధర అంటే ఇంత రేట్ అని గవర్నమెంట్ నిర్ణయిస్తుంది ఆ రేటుకి రైతులు వారికి అమ్ముతారు కొన్న వస్తువులని గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే నిల్వ చేస్తుంది ఇది ఆ ఈ యొక్క వ్యవసాయ రంగంలో ఉన్న దశలు తర్వాత మనం చూసినట్లయితే పంటలు కాలాలు ఈ పంటలు కాలాలు చూస్తే ముఖ్యంగా మూడు కాలాలు ఉన్నాయి మనకి ఒకటి ఖరీఫ్ రెండు రబీ మూడు జయాద్ద ఇప్పుడు ఖరీఫ్ గురించి చూద్దాం ఈ ఖరీఫ్ అనేది జూన్ నెలలో జూన్ జూలైలో ప్రారంభమవుతుంది ఈ ఖరీఫ్ పంట జూన్ జూలైలో ఈ ఖరీఫ్ ప్రారంభమవుతుంది తర్వాత సెప్టెంబర్ అక్టోబర్ మధ్యకాలంలో ఇవి కోతకు వస్తాయి ఈ పంటలు సెప్టెంబరు అక్టోబర్ మధ్యకాలంలో ఇక్కడ ఖరీఫ్లో పండే ముఖ్యమైన పంటలు ఏంటి అంటే ఇక్కడ మనకి వరి మొక్కజొన్న జొన్న సజ్జ పప్పు ధాన్యాలు సోయాబీన్ ఇవన్నీ కూడా ముఖ్యంగా ఖరీఫ్లో పండుతాయి తర్వాత రబీ ఈ రవి వనం చూసినట్లయితే ఈ రవి పంటలు శీతాకాలంలో అక్టోబర్ డిసెంబర్ కాలంలో ఇవి విత్తుతారు వీటిని ఈ రవి అంటే శీతాకాలంలో అక్టోబర్ డిసెంబర్ మధ్యకాలంలో వీటిని విత్తడం జరుగుతుంది ఏప్రిల్ నుండి జూన్ మధ్యకాలంలో వీటిని కోస్తారు ఈ పంటనే తర్వాత ఇక్కడ ఈ రవిలో పడిన ముఖ్యమైన పంటలు ఏంటి అంటే ఇక్కడ గోధుమ బార్లీ బఠానీ శనగలు ఆవాలు అవిసెలు ఇవి ముఖ్యమైన పంటలు తర్వాత పశ్చిమ విక్షోభాల వల్ల సంభవించే వర్షం ఈ రవి పంటకు చాలా మేలు చేస్తుంది తర్వాత జయాద్ ఈ జయాద్ అంటే ఖరీఫ్ రవి ఈ రెండు పంటల మధ్య వేసే యొక్క పంటను జేయాద్ అని చెప్తారు అవేంటంటే ఖరీఫ్ రబీ మధ్యకాలంలో వేస్తారు వాటి పేర్లు ఏంటంటే పుచ్చకాయలు దోసకాయలు కర్బూజ కూరగాయలు పశువుల మేత ఇది పంటలు కాలాలు పార్ట్ వన్లో వ్యవసాయ విధానాలు వ్యవసాయ రంగ దశలు పంటలు కాలాలు వీటి గురించి నేర్చుకోవడం జరిగింది ఇప్పుడు ఈ యొక్క వీడియోలో ప్రాముఖ్యత అంటే వ్యవసాయం యొక్క ప్రాముఖ్యత రైతులలో రకాలు ప్రధానమైన పంటలు వీటి గురించి నేర్చుకుందాం ఈ ప్రాముఖ్యత చూసినట్లయితే ఈ ప్రాముఖ్యత సంబంధించి దేశ ఆహార భద్రత వ్యవసాయ రంగం మీద ఆధారపడి ఉంటుంది ఆహార భద్రత అనేది దీని మీద ఆధారపడి ఉంటుంది అంటే వ్యవసాయ రంగం మీద ఇక్కడ ఈ వ్యవసాయ రంగంలో స్త్రీలే అధికంగా ఉన్నారు అంటే ఎంతమంది ఉన్నారు అంటే డెబ్బై శాతం ప్రజలు స్త్రీలే ఉన్నారు తర్వాత గ్రామాలలో అయితే డెబ్బై ఐదు శాతం ప్రజలు వ్యవసాయ రంగం మీద ఆధారపడి స్త్రీలు ఉన్నారు ఈ వ్యవసాయ రంగంలో వర్గాలు చూస్తే వ్యవసాయదారులు వ్యవసాయ కూలీలు ఈ వ్యవసాయదారుల్లో మరలా తిరిగి వీరు రెండు రకాలుగా పేర్కోవడం జరిగింది ఎవరు అంటే వారు సొంత పొలం కలిగిన రైతులు తర్వాత కౌలు రైతులు ఇప్పుడు వ్యవసాయ కూలీలు వీరికైతే పొలము లేనివారు వ్యవసాయ కూలీలు ఇక్కడ వ్యవసాయ రంగం నుండి ఉపాధి పొందేవారు పంతొమ్మిది వందల యాభై ఒకటిలో తొంభై ఏడు మిలియన్ మంది వ్యవసాయ రంగం మీద నుండి ఉపాధి పొందారు తర్వాత రెండు వేల ఒకటిలో రెండు వందల ముప్పై నాలుగు మిలియన్స్ ప్రజలు వ్యవసాయ రంగం నుండి ఉపాధి పొందారు భారతీయ వ్యవసాయ రంగ ప్రధానమైన లక్షణం ఏంటంటే చిన్న కమతాలు కలిగి ఉండడం చాలా ఇంపార్టెంటు వ్యవసాయ రంగం యొక్క ప్రధానమైన లక్షణం చిన్న కమతాలు కలిగి ఉండడం దేశ ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయం అనేది వెన్నెముక కాబట్టే దీనికి ఒకటి రెండు ప్రణాళికలలో అధిక ప్రాముఖ్యత ఇవ్వడం జరిగింది ఇక్కడ ముఖ్యమైన సంస్థలు చూస్తే వ్యవసాయ రంగానికి సంబంధించి ఇక్కడ పంతొమ్మిది వందల ఎనిమిదవ సంవత్సరంలో పోసా ఈ పోసా వద్ద వ్యవసాయ కళాశాల పరిశోధనాశాల ప్రారంభించడం జరిగింది ఇప్పుడు పంతొమ్మిది వందల ఎనిమిదో సంవత్సరంలో పోస వద్ద వ్యవసాయ కళాశాల పరిశోధన శాల ప్రారంభించడం జరిగింది పంతొమ్మిది ముప్పై ఏడులో బ్రిటిష్ ప్రభుత్వం వారు ఏం చేశారంటే కేంద్ర రాష్ట్రాలలో వ్యవసాయ శాఖలను ప్రారంభించారు కేంద్ర రాష్ట్రాలలో పంతొమ్మిది యాభై ఒకటి తర్వాత వ్యవసాయ రంగంలో గణనీయమైన మార్పులు సంభవించాయి ఈ సంవత్సరం వ్యవసాయ రంగానికి సంబంధించి ముఖ్యమైన సంవత్సరాలు భారతదేశ పంట ఉత్పత్తిని అంచనా వేసే సంస్థ ఏంటి అని అడిగితే ఇండియన్ డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటస్టిక్స్ ఇది పంట ఉత్పత్తిని అంచనా వేయడానికి ఈ యొక్క సంస్థ ముందు ఉందన్నమాట ఇండియన్ డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటస్టిక్స్ ఇది ప్రాముఖ్యత సంబంధించి నెక్స్ట్ మనం చూసినట్లయితే రైతులు రకాలు ప్రధానంగా రైతుల్లో ఎన్ని రకాలు ఎంతమంది రకాలు ఉన్నారంటే ఇక్కడ ఐదు రకాలు ఉన్నారు అంటే ఉపాంత రైతులు చిన్నకారు రైతులు సన్నకారు రైతులు తరహా రైతులు పెద్ద రైతులు ఇప్పుడు ఉపాంత రైతులు ఈ ఉపాంత రైతులు ఎకరానికి అంటే రెండు పాయింట్ ఐదు ఎకరాల వరకు సాగు చేస్తారు వీరు అంటే ఎంత పొలం సాగు చేస్తారు అంటే రెండు పాయింట్ ఐదు ఎకరాలు సాగు చేసే రైతులను ఉపాంత రైతులు అంటాం ఈ లోపల తర్వాత చిన్నకూర రైతులు వీరెంత అంటే రెండు పాయింట్ ఆరు నుండి ఐదు ఎకరాల వరకు సాగు చేస్తారు చిన్నకొర రైతులు సన్నకారు రైతులు అయితే ఐదు పాయింట్ ఒక ఎకరం నుంచి పది ఎకరాల వరకు సాగు చేస్తారు వీరు సన్నకారు రైతులు వీరు సగటున ఆరు పాయింట్ ఏడు ఎకరాలు సాగు చేస్తున్నారు ఈ సన్నకారు రైతులు సగటున తర్వాత మధ్య తరహా రైతులు వీరి సాగు ఎంత అంటే పది పాయింట్ ఒక ఎకరం నుంచి ఇరవై ఐదు ఎకరాలకు వీరు సాగు చేస్తున్నారు వీరు సగటున ఎంత ఎంత సాగు చేస్తున్నారు అంటే పద్నాలుగు పాయింట్ రెండు ఎకరాలు సగటున సాగు చేస్తున్నారు పెద్ద రైతులు ఇరవై ఐదు ఎకరాల కన్నా ఎక్కువ సాగు చేస్తున్నారు మొత్తం రైతులు మన యొక్క దేశంలో ఎంతమంది ఉన్నారు అంటే పదమూడు వందల డెబ్బై ఎనిమిది లక్షల రైతులు ఉన్నారు ఇక్కడ మన భారతదేశం మొత్తం మీద పెద్ద మొత్తం ఈ రైతులకు సంబంధించి పదమూడు వందల డెబ్బై ఎనిమిది లక్షల రైతులు ఉన్నారు ఇక్కడ తర్వాత ఇది రైతుల్లో రకాలు ఇప్పుడు వ్యవసాయానికి సంబంధించి అతి ప్రాముఖ్యమైన అంశం అదే కాకుండా మనకి బిట్టు తప్పనిసరిగా గ్యారంటీగా వచ్చే ఈ యొక్క అంశం ప్రధానమైన పంటలు ఈ అంశాల నుంచి చాలా బిట్స్ రావడం జరుగుతుంది కాబట్టి దీన్ని జాగ్రత్తగా నేర్చుకుందాం ఈ అంశానికి సంబంధించి ప్రధానమైన పంటలు ఈ ప్రధానమైన పంటలు చూస్తే ఆహార పంటలని ఆహార ఇతర పంటలని అంటాం ఈ ఆహార ఇతర పంటలకి మరొక పేరు ఏంటి అంటే వాణిజ్య పంటలు ఇప్పుడు ఆహార పంటల గురించి నేర్చుకుందాం ఈ ఆహార పంటలు ముఖ్యంగా వరి గోధుమ మొక్కదన్న చిరుధాన్యాలు పప్పు ధాన్యాలు చెరుకు నూనె గింజలు వేరుశనగలు నువ్వులు ఆముదాలు తేయాకు కాఫీ ఉద్యాన పంటలు మామిడి జామ నారింజ అరటి అనాస ద్రాక్ష ఆపిల్ బేరీ జల్దర్ అక్రోడ్ పండ్లు కూరగాయలు ఇవన్నీ కూడా ఆహార పంటల కోవలోకి వస్తాయి ఇప్పుడు ఒక్కొక్క అంశం గురించి కొంచెం వివరణతో నేర్చుకుందాం మొట్టమొదటిది వరి ఈ వరికి సంబంధించి అత్యధికంగా ఉపయోగించే ముఖ్యమైన ఆహార పంట ఏది అంటే వరి తర్వాత ఇక్కడ వర్షపాతం ఎంత కావాలంటే వంద సెంటీమీటర్ల వర్షపాతం కావాలి కానీ మన అకాడమీ టెక్స్ట్ బుక్లు అయితే నూట యాభై నుండి రెండు వందల సెంటీమీటర్ల వర్షపాతం వరికి కావాలని చెప్పేసి పర్టికులర్గా పేర్కోవడం జరిగింది కానీ నైన్త్ క్లాస్ టెక్స్ట్ బుక్లు అయితేనే మాత్రం వంద సెంటీమీటర్లు పేర్కొన్నారు అంటే దీని అర్థం ఏంటంటే ఇంచుమించు మనకి వంద నుండి రెండు వందలు ఎంతైనా కానీ అవసరం వర్షం వరికి సంబంధించి ఇది వరి అనేది ఖరీఫ్ పంట ఇక్కడ ఉత్పత్తి చూస్తే రాష్ట్రాల్లో ఉత్పత్తి ఎలా ఉంది ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి ఎలా ఉంది దీని గురించి నేర్చుకుందాం రాష్ట్రాల్లో చూస్తే మొట్టమొదట ఉత్పత్తిలో మొదటి స్థానం పశ్చిమ బెంగాల్ రాష్ట్రం ఉత్పత్తిలో మొదటి స్థానం పశ్చిమ బెంగాల్ రాష్ట్రం అదేవిధంగా మన ఆ రాష్ట్రానికి ఉత్పత్తిలో ఎన్నో స్థానం ఉందంటే మూడో స్థానం ఉంది ఈ మూడో స్థానంతో పాటు ఈ దేశంలోనే పేరు పొందిన ప్రాంతం ఏది అంటే కృష్ణా గోదావరి డెల్టా ఈ కృష్ణా గోదావరి డెల్టా వరి ఉత్పత్తిలో దేశంలోనే పేరు పొందిన ప్రాంతం నెక్స్ట్ ప్రపంచవ్యాప్తంగా చూసినట్లయితే ఉత్పత్తిలో మొట్టమొదటి దేశం ఏది అంటే చైనా వరి ఉత్పత్తిలో మొట్టమొదటి దేశం చైనా రెండో స్థానం మన భారతదేశం రెండో స్థానం భారతదేశం ఇప్పుడు ఉత్పాదకత ఈ ఉత్పాదకత చూసినట్లయితే ఈ ఉత్పాదకతకు సంబంధించి రాష్ట్రాలలో ఉత్పాదకత మొట్టమొదటి స్థానం ఏదంటే పంజాబ్ రెండో స్థానం హర్యానా ఉత్పాదకతలకు సంబంధించి అంటే ఉత్పాదకత సంబంధించి ఉత్పాదకత అంటే ఏంటి అంటే ఒక హెక్టారు విస్తీర్ణంలో ఎంత ఎక్కువ మనకి ఒక యొక్క దిగుబడి వస్తుందో దాన్ని ఉత్పాదకతని చెప్పడం జరుగుతుంది అంటే ఇక్కడ మొట్టమొదటి ఎక్కువ ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది భారతదేశంలో వరిని అంటే హెక్టారు దిగుబడిలో ఎక్కువ వచ్చే రాష్ట్రం పంజాబ్ రెండో స్థానం హర్యానా తర్వాత ఈ ఉత్పాదకతలో మన భారతదేశం అనేది ప్రపంచంలో అయితే ఏడో స్థానంలో ఉంది ఏడో స్థానంలో ఉంది ఇది వరికి సంబంధించి అతి ముఖ్యమైన అంశం తరువాత నెక్స్ట్ పంట చూసినట్లయితే మనం గోధుమ ఈ గోధుమ గురించి చూస్తే ఇది రబీ కాలం పంట ఈ పంట దేశంలో రెండో స్థానంలో ఉంది అంటే మొట్టమొదటి స్థానం ఏది అంటే వరి రెండో స్థానం గోధుమ ఎక్కువ పండుతుంది వాయువ్య భారతదేశంలో ముఖ్యమైన ఆహార పంట ఏది అంటే గోధుమ ఇక్కడ వర్షపాతం ఎంత కావాలి అంటే యాభై నుంచి డెబ్భై సెంటీమీటర్ల వర్షపాతం ఉంటే ఈ గోధుమ పంటకు సరిపోతుంది ఇక్కడ పండే ప్రాంతాలు ఏంటి అంటే ఇక్కడ గంగా సటిలైట్స్ మైదానము దక్కన్ పీఠభూలో నల్లరాగడి ప్రాంతం ఇది పండే ప్రాంతం నెక్స్ట్ ఉత్పత్తిలో చూసినట్లయితే మొట్టమొదటి స్థానం ఈ యొక్క గోధుమ ఉత్పత్తిలో ఏ ఏ రాష్ట్రం ఉంది అంటే ఉత్తరప్రదేశ్ మొదటి స్థానం ఉంది ఉత్పాదకతలో మాత్రం పశ్చిమ బెంగాల్ ఉంది ఉత్పాదకతలో మొట్టమొదటి స్థానం గోధుమకు సంబంధించి పశ్చిమ బెంగాల్ హరితి విప్లవము మొట్టమొదటి ఈ పంటకే వర్తింపజేశారు అంటే గోధుమ పంటకే ఈ అర్థ విప్లవాన్ని వర్తింపజేయడం జరిగింది ఇది గోధుమ నెక్స్ట్ మొక్కజొన్న ఈ మొక్కజొన్న చూస్తే పశువులకు ఆహారంగాను దానంగాను ఈ యొక్క మొక్కజొన్న అనేది ఉపయోగపడుతుంది ఇది ఖరీఫ్ కాల పంట ఇక్కడ ఉష్ణోగ్రతలు చూసినట్లయితే ఇరవై ఒకటి నుంచి ఇరవై ఏడు డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఈ యొక్క మొక్కజొన్నకు అవసరం దీనికి అనుకూలమైన నేల ఏది అంటే ఒండ్రు నేల బీహార్లో రబీ కాలంలో కూడా పండుతుంది ఈ మొక్కజొన్న ఈ మొక్కజొన్నలో మొట్టమొదటి రాష్ట్రం ఏది అంటే పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి ప్లేస్ ఆంధ్రప్రదేశ్ అకాడమీలో ఇవ్వడం జరిగింది ఈ మొక్కజొన్నలో మొట్టమొదటి స్థానం ఏది అంటే ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ మాగాని ఎర్ర నేలలు ఈ మొక్కజొన్నకు బాగా అనుకూలంగా ఉంటాయి నెక్స్ట్ పంట చూసినట్లయితే చిరుధాన్యాలు ఈ చిరుధాన్యాలు మెట్ట పైరులోని ఆహార పంట ఇది ఈ చిరుధాన్యాలు అనేవి మెట్ట పైరులోని ఆహార పంట ఈ చిరుధాన్యాల కోవలకి ముఖ్యంగా వస్తాయంటే జొన్నలు సజ్జలు రాగులు రావడం జరుగుతుంది ఈ జొన్నల గురించి చూస్తే ఇది ఖరీఫ్ పంట జొన్న అనేది ఖరీఫ్ కాల పంట ఇక్కడ ప్రపంచంలోనే ఉత్పత్తి విస్తీర్ణంలోనే ఈ జొన్న మూడో స్థానంలో ఉంది మన భారతదేశం అనేది మూడో స్థానంలో ఉంది కానీ అకాడమిక్ బుక్లు మాత్రం మొదటి స్థానం అని పేర్కొన్నాడు జొన్న ఉత్పత్తిలో అయితే ప్రపంచంలోనే భారతదేశం మొదటి స్థానంలో ఉందని అకాడమిక్ బుక్లు ఉంటే ఇక్కడ నైన్త్ క్లాస్ టెక్స్ట్ బుక్లు అయితే మూడో స్థానంలో ఉందని చెప్పడం జరిగింది అంటే మనం ఉత్పత్తిలో ప్రపంచంలో మొదటి స్థానంలో ఉన్న దేశం ఏది అంటే మనం మూడో స్థా భారతదేశం పెట్టినా రైట్ అవుతుంది లేదా మూడో ప్లేస్లో ఉన్న దేశం కూడా భారతదేశం పెట్టినా మనం అకాడమీ టెక్స్ట్ బుక్ ఫాలో అవుతున్నాం కాబట్టి ఏ ఒకటి పెట్టిన ఆన్సరో ప్రపంచంలో మూడో స్థానం పెట్టిన భారతదేశం అనేది తప్పనిసరిగా మార్క్ అనేది మనకు రావడం జరుగుతుంది తర్వాత దేశంలో ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది అంటే మహారాష్ట్ర ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం మహారాష్ట్ర ఈ ఆంధ్రప్రదేశ్ స్థానం అయితే జొన్నకు సంబంధించి మూడో స్థానం తర్వాత సజ్జలు ఈ సజ్జల గురించి చూస్తే ఈ సజ్జ ఇసుక నేలలు తేలికపాటి నెల్ల రేగడి నేలలు అనుకూలంగా ఉంటాయి ఈ సజ్జల్లో మొట్టమొదటి రాష్ట్రం ఎక్కువ పండించే రాష్ట్రం ఏదంటే రాజస్థానం ఇక్కడ సాగులోని ప్రపంచంలోని రాజస్థాన్ అనేది మొట్టమొదటి ప్లేస్లో ఉంది ప్రపంచంలో భారతదేశము ఈ యొక్క సజ్జ ఉత్పత్తిలో మొట్టమొదటి ప్లేస్లో ఉంది భారతదేశం సజ్జ ఉత్పత్తిలో మొట్టమొదటి ప్లేస్లో ఉంది నెక్స్ట్ రాగులు ఈ రాగులు చూస్తే ఈ రాగుల్లో ఇనుము కాల్షియం పుష్కలంగా లభిస్తాయి ఈ రాగులు పండించే రాష్ట్రాల్లో మొట్టమొదటి రాష్ట్రం ఏది అంటే కర్ణాటక శుష్క వాతావరణం ఉన్న అన్ని నెలల్లో కూడా ఈ యొక్క రాగులు అనేవి పండుతాయి ఇవి చిరుధాన్యాలు నెక్స్ట్ ఈ చిరుధాన్యాలకే మరొక పేరు ఏంటంటే ముతక ధాన్యాలు అంటారు ఏమంటారు మొదక ధాన్యాలు ఈ యొక్క చిరుధాన్యాల ఉత్పత్తిలో మొట్టమొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఇది మొట్టమొదటి మొత్తం టోటల్గా చిరుధాన్యాల ఉత్పత్తిలో మొట్టమొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఇది అంటే మహారాష్ట్ర మన ఆంధ్రప్రదేశ్ ఏ స్థానంలో ఉందంటే నాలుగు స్థానంలో ఉంది తర్వాత ఈ చిరుధాన్యాలు అయిన తర్వాత మనం నేర్చుకుపోయే అంశం ఏంటి అంటే చిరు పప్పు ధాన్యాలు పప్పు ధాన్యాలు ఈ పప్పు ధాన్యాలు చూసినట్లయితే ప్రపంచ ఉత్పత్తి వినియోగంలో రెండింటిలో కూడా మన భారతదేశం అనేది మొట్టమొదటి స్థానంలో ఉంది పప్పు ధాన్యాలకు సంబంధించి ప్రపంచ ఉత్పత్తి వినియోగంలో కూడా మొదటి స్థానంలో ఉంది ఈ పప్పు ధాన్యాలు కోవలోకి ఏ వస్తాయంటే కందులు మినుములు పెసలు బఠానీ మసూర్ శనగలు ఇవన్నీ కూడా పప్పు ధన్యాలు కోవలోకే వస్తాయి నెక్స్ట్ ఈ యొక్క పప్పు ధాన్యం మొక్కలు అనేవి లెగ్గు కుటుంబానికి చెందిన మొక్కలు లెగ్గు కుటుంబానికి చెందిన మొక్కలు ఇది ఏం చేస్తాయంటే నత్రజనిని గ్రహించి భూసారం పెంచడానికి ఉపయోగపడతాయి తర్వాత మొదటి స్థానం గల రాష్ట్రం ఏది అంటే పప్పు ధాన్యాల ఉత్పత్తిలో మధ్యప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది మన రాష్ట్రం అయితే పప్పు ధాన్యాలకు సంబంధించి నాలుగో స్థానంలో ఉంది నెక్స్ట్ పంట చూసినట్లయితే చెరకు ఈ చెరుకు దీన్ని ఏమంటాం అంటే సాంవత్సరిక పంట అని చెప్పడం జరుగుతుంది దీన్ని ఏమంటాం సాంవసరిక పంట అని చెప్తాం ఇక్కడ ఉష్ణోగ్రత ఇరవై ఒకటి నుంచి ఇరవై ఏడు డిగ్రీల చెరుకు పంటకు కావాలి ఇక్కడ వర్షపాతం ఎంత కావాలి అంటే డెబ్బై ఐదు నుండి వంద సెంటీమీటర్లు వర్షపాతం చెరుకు పంటకు కావాలి ప్రపంచంలో మొట్టమొదటి స్థానంలో ఉన్న దేశం ఏది అంటే బ్రెజిల్ కానీ అకాడమీ బుక్లో అయితే మాత్రం చెరుకు ఉత్పత్తిలో ప్రపంచంలో మొదటి స్థానంలో ఉన్న దేశం భారతదేశం అని ఇవ్వడం జరిగింది కానీ నైన్త్ క్లాస్ టెక్స్ట్ బుక్లో అయితే ప్రపంచంలో మొదటి స్థానంలో ఉన్న దేశం ఏది అంటే బ్రెజిల్ తర్వాత భారతదేశం ఈ యొక్క నైన్త్ క్లాస్ టెక్స్ట్ బుక్ ప్రకారంగా రెండో స్థానంలో ఉంది ప్రపంచంలో ఇది చూసినట్లయితే ఒకటో రాష్ట్రం మొట్టమొదటి రాష్ట్రం ఏది అంటే భారతదేశంలో ఉత్తరప్రదేశ్ ఎక్కువ చెరుకు ఉత్పత్తి చేస్తుంది ఎంత పర్సెంటు యాభై మూడు పర్సెంటు చెరుకును ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఉత్పత్తి చేస్తుంది అధిక దిగుబడిలో మొట్టమొదటి స్థానం ఏది అంటే మహారాష్ట్ర విస్తీర్ణంలో నేమో ఉత్తరప్రదేశ్ ఎక్కువ ఉత్పత్తి చేస్తుంది దిగుబడి పరంగా ఎక్కువ ఉత్పాదకత అంటుంది దీన్ని ఎక్కువ పండించే రాష్ట్రం అంటే ఒక హెక్టార్ దిగుబడిలో ఎక్కువ ఉత్పత్తి పొందే రాష్ట్రం ఏదంటే మహారాష్ట్ర ఈ పంట సాగు భారత్లోనే మొట్టమొదట ప్రారంభించబడింది అంటే చెరుకు పంట అనేది మొట్టమొదట ఏ దేశంలో ప్రారంభించారు పండించడం అంటే భారతదేశంలో ప్రారంభించారు నెక్స్ట్ ఈ చెరుకు పండే ప్రాంతాలు రాష్ట్రాలు చూసినట్లయితే ముఖ్యంగా ఐదు రాష్ట్రాలు పేర్కొన్నారు ఐదు రాష్ట్రాల్లోనూ ముఖ్యమైన జిల్లాలు కూడా ఇక్కడ చెప్పడం జరిగింది ఉత్తరప్రదేశ్ రాష్ట్రం చూసినట్లయితే షహరన్పూర్ అజమ్ఘర్ బల్లియా బలంతపార్ జిల్లాలు ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి అదేవిధంగా బీహార్ రాష్ట్రానికి సంబంధించి చంపారన్ దర్భంగా జిల్లాలు తర్వాత పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి సంబంధించి బీర్బమ్ బర్ద్వాన్ నాడియా జిల్లాలు ఇవి పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి సంబంధించి నెక్స్ట్ పంజాబ్కి సంబంధించి అమృత్సర్ జలాంధర్ జిల్లాలు పంజాబ్ రాష్ట్రంలో ఈ చెరుకును పండిస్తున్నాయి తర్వాత హర్యానాకు సంబంధించి రోహతక్ జిల్లా చెరుకును ఉత్పత్తి చేస్తుంది అన్నమాట అంటే ఇక్కడ ఎలా అయినా అడిగే అవకాశం ఉంది ఏ ప్రాంతంలో చెరుకును ఉత్పత్తి చేస్తారని అడిగే ప్రాంతం అవకాశం ఉంది లేదు అంటే వీడు పాయింట్ ఇచ్చేసి అంటే ఫర్ ఎగ్జాంపుల్ రోహతక్ జిల్లా ఈ రాష్ట్రంలో ఉంది అని అడిగితే హర్యానాని మనం పెట్టాల్సి ఉంటుంది కాబట్టి ఈ ప్రాంతము గుర్తుపెట్టుకోవాలి ఆ ప్రాంతం ఆ జిల్లా అనేది ఏ రాష్ట్రంలో ఉందో కూడా గుర్తుపెట్టుకుంటే మనల్ని అప్లికేషన్ లెవెల్లో ఎలా అడిగినా కానీ ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ చెరుకు పరిశోధన కేంద్రాలు చూసినట్లయితే కోయంబత్తూరు ఈ కోయంబత్తూరు తమిళనాడులో ఉంది ఈ తమిళనాడులో ఉన్న కోయంబత్తూరులో చెరుకు పరిశోధన కేంద్రం ఒకటి ఉంది తర్వాత ఆంధ్రప్రదేశ్లో అయితే ఉయ్యూరులో ఉంది ఎక్కడ ఉంది ఉయ్యూరులో ఉంది నెక్స్ట్ చెరుకు అయిన తర్వాత నెక్స్ట్ పాయింట్ చూసినట్లయితే నూనె గంజలు ఈ నూనె గంజలకు సంబంధించి ప్రపంచంలో మొదటి స్థానం నూనె గింజల ఉత్పత్తిలో భారతదేశం ఉంది నూనె గింజల ఉత్పత్తిలో ప్రపంచంలోనే ఎక్కువ ఉత్పత్తి చేస్తున్న దేశం ఏది అంటే భారతదేశం ఎంత శాతం పండిస్తున్నారు అంటే పన్నెండు శాతం విస్తీర్ణంలో ఈ యొక్క నూనె గింజలను పండిస్తున్నారు భారతదేశంలో పన్నెండు శాతం విస్తీర్ణంలో నూనె గింజలు పండిస్తున్నారు మొట్టమొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది అంటే మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇది నూనె గింజలకు సంబంధించి నెక్స్ట్ వేరుశనగ ఈ వేరుశెనగ సంబంధించి దేశంలోనే నూనె గింజల ఉత్పత్తిలో సగభాగం ఆక్రమించింది ఈ యొక్క వేరుశనగ అనేది అంటే నూనె గంజలకు సంబంధించి మొత్తం ఉత్పత్తిలో సగభాగం వేరుశనగే ఎక్కువ ఉత్పత్తి అవుతుంది మొట్టమొదటి స్థానం ఏ రాష్ట్రం అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇది వేరస సంబంధించి నెక్స్ట్ నువ్వులు ఈ నువ్వులు చూస్తే ఉత్తర భారతదేశంలోనే ఖరీఫ్ పంటగా ఈ నువ్వులు పండిస్తున్నారు దక్షిణ భారతదేశంలో అయితే రబీ పంటగా పండిస్తున్నారు ఉత్తర భారతదేశంలో ఖరీఫ్ పంట దక్షిణ దక్షిణ భారతదేశంలో అయితే రబీ పంటగా నువ్వులని పండించడం జరుగుతుంది నెక్స్ట్ పంట చూసినట్లయితే ఆముదాలు ఈ ఆముదాలు అనేవి ఖరీఫ్ రబీ ఈ రెండు కాలాల్లో కూడా పండిస్తున్నారు నెక్స్ట్ తేయాకు ఈ తేయాకు సంబంధించి భారత్లో ప్రవేశపెట్టింది మొట్టమొదటి ఎవరు అంటే బ్రిటిష్ వారు తేయాకును భారతలో మొట్టమొదట ఎవరు ప్రవేశపెట్టారు అంటే బ్రిటిష్ వారు ప్రవేశపెట్టారు ఇది తోట పంట ఇది నలభై నుంచి యాభై సంవత్సరాల వరకు కూడా ఫలసహాయాన్ని అందిస్తుంది అంటే ఈ తేయాకు కాఫీ ఈ రెండు కూడా ఐదు సంవత్సరాల మొదలు తర్వాత నుండి అంటే పంట వేసిన ఐదు సంవత్సరాల వరకు పెట్టుబడి తప్ప ఫలసాయం అనేది అందదు కానీ ఐదు సంవత్సరాల తర్వాత నుండి నలభై నలభై నుంచి యాభై సంవత్సరాల వరకు కూడా ఫలసాయం అనేది అందిస్తుంది ఈ తేయాకు కాఫీ కూడానే తర్వాత హ్యూమస్ సేంద్రియ పదార్థాలు అధికంగా ఉన్న నేలల్లో ఈ తేయాక అనేది పండుతుంది ఇది నలభై నుంచి యాభై సంవత్సరాల వరకు కూడా ఫలసహాయాన్ని అందిస్తుంది తేయాకు ఈ తేయాకు ఎక్కువగా ఇంగ్లాండ్కి ఎగుమతి అవుతుంది ఇంగ్లాండ్కి ఎగుమతి అవుతుంది నెక్స్ట్ ప్రపంచంలో చూసినట్లయితే ప్రపంచంలో మన భారతదేశం తేయాకు ఉత్పత్తిలో ఒకటో స్థానంలో ఉంది ప్రపంచ ఉత్పత్తులు అయితే ముప్పై నాలుగు శాతం మన భారతదేశం నుండే ఉత్పత్తి అవుతుంది ప్రపంచ ఉత్పత్తిలో ముప్పై నాలుగు శాతం మన భారతదేశం నుండి తేయాకు ఉత్పత్తి అవుతుంది ఇది ఎగుమతి అయితే పద్నాలుగు శాతం మన భారతదేశం తేయాకుని ఎగుమతి చేస్తుంది నెక్స్ట్ భారతదేశం గురించి చూసినట్లయితే మొట్టమొదటి స్థానం ఈ తేయాకు ఉత్పత్తిలో మొదటి స్థానం ఏది అంటే అస్సాం ప్రపంచంలో అత్యంత గిరాకీ ఎక్కడ ఉంది అంటే ఏ తేయాకు ఉందంటే ఇది డార్జిలింగ్లోని జల్ఫై జిల్లా ఈ యొక్క ప్రాంతంలో పండే తేయాకుకు ప్రపంచంలో అత్యంత గిరాకీ ఉంది డార్జిలింగ్లోని జల్ఫై జిల్లా ఈ ప్రాంతంలో పండిన తీయాకకి ప్రపంచంలో అత్యంత గిరాకీ ఉంది ఇది తీయక పంట నెక్స్ట్ పంట చూసినట్లయితే కాఫీ ఈ కాఫీ చూసినట్లయితే ఇది నాటిన ఐదు సంవత్సరాలకి ఫల సహాయం అందించడం మొదలు పెడుతుంది ముప్పై నుంచి నలభై సంవత్సరాల వరకు కూడా ఫల సహాయం అనేది అందుతుంది ప్రపంచ ఉత్పత్తిలో నాలుగు శాతం మన భారతదేశంలోనే ఉత్పత్తి అవుతుంది కాఫీ సంబంధించి ప్రారంభంలో ఈ కాఫీని ఎక్కడ పండించారు అంటే బాబో బుడన్ కొండల్లో పండించడం సాగు చేయడం జరిగింది నెక్స్ట్ కాఫీలో రకాలు ముఖ్యంగా అరబికా రోబస్టా ఈ అరబికా అనేది యమన్ నుండి మన దేశానికి రావడం జరిగింది ఈ మొక్క ఈ అరబికా మొక్కను యమన్ నుండి మన దేశానికి తీసుకురావడం జరిగింది దీని పేరు అరబికా కాఫీ మొక్క ఇక యమన్ నుండి తీసుకురావడం జరిగింది అరబికా నెక్స్ట్ కాఫీలో రెండు రకం ఏంటంటే రోబస్టా ఈ రోబస్టా అనేది మేలని గింజలను కాఫీ అనమాట మేలైన గింజలు కాఫీ ఇది ఎక్కడికి ఎగుమతి అవుతుందంటే ఇంగ్లాండ్ ఫ్రాన్సు జర్మనీ ఆస్ట్రేలియా నెదర్లాండ్ ఈ ప్రాంతాలన్నిటికీ కూడా ఈ రోబస్టా కాఫీ ఈ గింజలు అనేవి ఉత్పత్తి అవుతున్నాయి ఎగుమతి అవుతున్నాయి నెక్స్ట్ ఈ కాఫీలో ఎక్కువ పండించే రాష్ట్రం ఏది అంటే కర్ణాటక మొదటి స్థానంలో ఉంది ఇది కాఫీ నెక్స్ట్ ఉద్యానవన పంటలు ఈ ఉద్యానవన పంటలు చూసినట్లయితే పండ్లు కూరగాయల ఉత్పత్తులు ప్రపంచంలోనే మన భారతదేశం అనేది మొట్టమొదటి స్థానంలో ఉంది ఉద్యానవన పంటలకు సంబంధించి నెక్స్ట్ మామిడి ఈ మామిడి చూస్తే మహారాష్ట్ర రాష్ట్రం మొట్టమొదటి స్థానంలో ఉంది ఆంధ్రప్రదేశ్ అనేది రెండో స్థానంలో ఉంది ఉత్పత్తిలో మాత్రం నెక్స్ట్ జామ ఈ జామ మొట్టమొదటి ఎక్కువ పండించే రాష్ట్రం ఏది అంటే ఉత్తరప్రదేశ్ నెక్స్ట్ మనం చూసినట్లయితే నారింజ ఈ నారింజ మొట్టమొదటి స్థానం నాగపూర్ నెక్స్ట్ అరటి ఈ అరటి మొద మొదటి స్థానం ఏదంటే కేరళ అరటి ఉత్పత్తిలో మొదటి స్థానం గల రాష్ట్రం ఏదంటే కేరళ నెక్స్ట్ అనాస ఈ అనాస ఎక్కువ ఏ రాష్ట్రం ఉత్పత్తి చేస్తుందంటే మేఘాలయ రాష్ట్రం ఉత్పత్తి చేస్తుంది ద్రాక్ష ఈ ద్రాక్ష సంబంధించి ఎక్కువ ఉత్పత్తి చేసే రాష్ట్రం మనకి క్లాస్ టెక్స్ట్ బుక్ ప్రకారంగా ఆంధ్రప్రదేశ్ ఈ ఆంధ్రప్రదేశ్ ద్రాక్షను ఎక్కువ ఉత్పత్తి చేస్తుంది నెక్స్ట్ యాపిల్ బేరీ జలదరు అక్రోడ్ పండ్లు ఈ పండ్లు జమ్మూ కాశ్మీరు ఎక్కువ ఉత్పత్తి చేయడం జరుగుతుంది నెక్స్ట్ కూరగాయలు ఈ కూరగాయల ఉత్పత్తిలో భారతదేశంలోని పదమూడు శాతం ప్రపంచ ఉత్పత్తులు భారతదేశంలో ఎంత పండుతున్నాయి అంటే కూరగాయలు పదమూడు శాతం పండడం జరుగుతుంది ఇవి ఆహార పంటలు నెక్స్ట్ మనం నేర్చుకోవాల్సిన అంశం ఏంటంటే వాణిజ్య పంటలు లేదా ఆహార ఇతర పంటలు ఏమంటుందాన్ని ఆహార ఇతర పంటలు వీటి గురించి చూసినట్లయితే ఆహార ఇతర పంటల గురించి మనం మొదటగా చెప్పుకోవాల్సింది రబ్బరు నెక్స్ట్ నార పంటలు పొగాకు ఈ రబ్బరు చూస్తే ఈ రబ్బరు సంబంధించి ఆహార ఇతర పంటల్లో రబ్బరు సంబంధించి భూమధ్యరేఖ పంట రబ్బర్ అనేది భూమధ్యరేఖ ప్రాంతంలో పండుతుంది వర్షపాతం ఎంత కావాలంటే రెండు వందల సెంటీమీటర్ల వర్షం అవసరం ఇక్కడ ఉష్ణోగ్రతలు ఇరవై ఐదు డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే ఎక్కువ అవసరం ఉంటుంది ఈ రబ్బరు ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది అంటే కేరళ ప్రపంచంలోనే భారత్ ఎన్నో స్థానంలో ఉంది రబ్బరు ఉత్పత్తులు అంటే ఐదో స్థానంలో ఉంది ఇది రబ్బర్ సంబంధించి నెక్స్ట్ నార పంటలు ఈ నార పంటలకు సంబంధించి మొట్టమొదటి పత్తి జనుము గంజాయి సహజ బొట్టు పత్తి గురించి చూసినట్లయితే ఈ ప్రతి ప్రపంచంలోనే మొదట సాగు చేసిన దేశమేది అంటే పత్తిని భారతదేశం అంటే పత్తిని ప్రపంచంలోనే మొదట సాగు చేసిన దేశమేది అంటే భారతదేశం ఇది నల్ల నేలల్లో ఎక్కువ పండుతుంది తర్వాత ఆరు నుంచి ఎనిమిది నెలల మధ్యకాలంలో ఇది పంట చేతికి వస్తుంది ఇక్కడ ప్రపంచంలోనే పత్తి సాగులో చూసినట్లయితే ఇక్కడ అమెరికా మొదటి స్థానంలో ఉంటే భారతదేశం అనేది రెండో స్థానంలో ఉంది పత్తి సాగులో కానీ ఉత్పత్తులు మాత్రం అమెరికా మొదటి స్థానంలో ఉంటే భారతదేశం మూడో స్థానంలో ఉంది ఇక్కడ పత్తికి సంబంధించి పర్టికులర్గా పత్తికి సంబంధించి ఒక బేల్ అంటే నూట కేజీలు పత్తికి సంబంధించి ఒక బేల్ అంటే ఎన్ని కేజీలు అంటే నూట డెబ్బై కేజీలు ఇక్కడ పత్తికి సంబంధించిన దేశాలు చూసినట్లయితే మన దేశంలో ఏ రాష్ట్రం ఎక్కువ ఉత్పత్తి చేస్తుంది అంటే సాగులో అయితే మహారాష్ట్ర ఉత్పత్తి చేస్తుంది ఉత్పత్తిలో అయితే గుజరాత్ ఉత్పత్తి చేస్తుంది పంజాబ్ అయితే ఉత్పాదకతలో మొదటి స్థానంలో ఉంది ఇక్కడ మనకు పత్తికి సంబంధించి గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఏంటంటే సాగులో సాగులో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంది ఉత్పత్తిలో గుజరాత్ అదే విధంగా ఉత్పాదగతలో పంజాబ్ ఇవన్నీ కూడా మొదటి స్థానంలో ఉన్నాయి పత్తికి సంబంధించి నెక్స్ట్ మనం చూసిన పంట ఏది అంటే నెక్స్ట్ జనుము ఈ జనుమును చూస్తే ఇది బంగారు పీచుగా పేరు పొందింది జనుము అనేది బంగారు పీచుగా పేరు పొందింది మొట్టమొదటి స్థాన రాష్ట్రం ఏ రాష్ట్రంలో జనుము ఉత్పత్తి అవుతుంది అంటే పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో జనుము ఎక్కువ ఉత్పత్తి అవుతుంది దీన్ని ఎందుకు ఉపయోగిస్తారు జనుమునంటే గోని సంచులు తివాచీలు తయారు చేయడానికి ఈ జనుమును ఉపయోగిస్తారు ప్రపంచంలోనే భారతదేశం మొదటి స్థానంలో ఉన్న జనుమ ఉత్పత్తిలో ఒక బేలు ఈజీ టు నూట ఎనభై కేజీలు పత్తికి అయితే నూట డెబ్బై కేజీలు యొక్క జనుమకు మాత్రం ఒక బేలు అంటే నూట ఎనభై కేజీలు నెక్స్ట్ గంజాయి కూడా ఇది నారపంటే నెక్స్ట్ ఏంటంటే సహజ పట్టు ఈ సహజ పట్టు గురించి చూసినట్లయితే మలబరి ఆకులతో పెంచి పట్టుగూళ్ళ నుంచి ఈ పట్టును సేకరిస్తారు తర్వాత ఇక్కడ పురుగులు ఆ పెంచడాన్ని ఏమంటాం అంటే సెరికల్చర్ అని చెప్తాం ఇది నార పంటల గురించి నెక్స్ట్ పొగాకు ఈ పొగాకు గురించి చూసినట్లయితే ఈ పొగాకును భారతదేశంలో ఎవరు ప్రవేశపెట్టారు అంటే పోర్చుగీస్ వారు ప్రవేశపెట్టడం జరిగింది ఇప్పుడు ఎప్పుడు ప్రవేశపెట్టారు అంటే పదహారవ శతాబ్దంలో పొగాకును పోర్చుగీస్ వారు భారతదేశంలో ప్రవేశపెట్టారు ప్రపంచంలో పొగాకు ఉత్పత్తిలో భారతదేశం ఎన్నో స్థానంలో ఉందంటే మూడో స్థానంలో ఉంది అయితే మొదటి స్థానం ఏది అంటే అమెరికా రెండో స్థానం చైనా ఇక్కడ పొగాకులో రకాలు చూసినట్లయితే నికోటియా పొగాకు వర్జీనియా పొగాకు ఈ యొక్క నికోటియా పొగాకు అనేది తొంభై శాతం తయారు చేస్తుంటే వర్జీనియా పొగాకుని పది శాతం కేవలం పది శాతం మాత్రమే ఉత్పత్తి అవుతుంది నికోటియా పొగాకు తొంభై శాతం ఉత్పత్తి చేస్తుంటే వర్జీనియా పొగాకుని కేవలం పది శాతమే ఉత్పత్తి చేస్తున్నారు తరువాత ఈ నికోటియా పొగాకులో రెండు రకాలు ఉన్నాయి ఒకటి నికోటియా నాటుబాకం నికోటియా రాస్త నికోటియా రా నాటుబాకం నికోటియా రాస్టిక ఈ రెండు కూడా నికోటియా పొగాకులో భాగాలు తర్వాత వర్జీనియా పొగాకు పది శాతం మాత్రమే వీళ్ళు ఉత్పత్తి చేస్తుంటే ఇది ప్రపంచ ప్రసిద్ధి పొందింది తయారు చేసేది పది శాతం అయినా కానీ ప్రపంచవ్యాప్తంగా వర్జీనియా పొగాకు అనేది పేరు పొందింది నెక్స్ట్ భారతదేశంలో పొగాకు స్థానాల గురించి చూసినట్లయితే మొట్టమొదటి పొగాకు ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది అంటే ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో ఉన్న రాష్ట్రం ఏదంటే గుజరాత్ ఇది వ్యవసాయానికి సంబంధించి మనకి నైన్త్ క్లాసుల నుంచి అకాడమీ ఈ లెవెల్లో మనకి కనబడుతుంది ఫ్రెండ్స్ ఇటువంటి మరిన్ని వీడియోల కోసం ఈ యొక్క వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్